సింగిల్ విడుదల చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలా సినిమాలు గత 6 నెలల నుండి డైరెక్ట్ డిజిటల్ విడుదలను సొంతం చేసుకుంటూ ఉండగా అందులో తెలుగులో ఆకట్టుకున్న సినిమాలు కొన్నే ఉన్నాయి. వాటిలో నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ సినిమా ఒకటని చెప్పాలి. ఈ సినిమాను తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించగా మంచి ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఓటీటీ ద్వారా కూడా మంచి రేటు దక్కగా తర్వాత శాటిలైట్ రైట్స్ తో మంచి ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ముందుగా సినిమా బడ్జెట్ ను గమనిస్తే సినిమాను 1 కోటి లోపు బడ్జెట్ లోనే పరిమితులతో కూడా క్వాలిటీగా తెరకెక్కించారు. లెంత్ కూడా ఎక్కువ ఎక్కడా బోర్ కొట్టకుండా తక్కువ విడతితో తీయడం కలిసిరాగా సినిమాను ఆహా వీడియో వాళ్ళు 1.45 కోట్ల రేట్లు చెల్లించి డిజిటల్ రైట్స్ ను హక్కులను సొంతం చేసుకోగా వాళ్ళకి 3 నెలల్లోనే పెట్టిన పెట్టుబడికి సాలిడ్ గా వ్యూస్ దక్కి రికవరీ కూడా అయిందని టాక్ ఉంది. ఈ సినిమా బడ్జెట్ మీద సినిమాకి 1.9 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న నిర్మాతకి మంచి ప్రాఫిట్ తేవడమే కాకుండా కొన్న ఓటీటీ యాప్ కి కూడా ప్రాఫిట్ ని తెచ్చిపెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం అనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.